నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సైదాపురం మండలం శ్రీశక్తి భవన్లో స్థానిక ఎన్నికల ఎలక్షన్ బూత్ అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఎలక్షన్ అధికారులు స్థానిక ఎన్నికల ఎలక్షన్ బూతుల్లో పాటించవలసిన విధి విధానాలను తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ వీరికి ప్రత్యేక సలహాలు సూచనలు అందజేశారు. డిస్టింగ్విష్ మార్క్స్ స్టాంప్ అంటే సార్ మన యొక్క కొంచెం తక్కువగా సైన్ పెట్టుకోండి సార్. స్టాంప్ వేసినట్టు మాత్రం ఏం కాదు, అంటే బ్యాలెట్ పేపర్ మీద, కౌంటర్ ఫైల్ మీద స్టాంప్ పేపర్ మీద వేయాలి, కౌంటర్ ఫైల్ మీద వేయాలి, బ్యాలెట్ పేపర్ మీద మాత్రం ఖచ్చితంగా పిఓ సైన్ ఉండాలి. సో ఎప్పుడైతే మనం స్టాంప్ వేసి వదిలేసిన ఏమైపోతుంది సార్, స్టాంప్ వేసి వదిలేసిన తర్వాత పిఓ సైన్ పెడితే వాళ్ళు ఏదో బూత్ క్యాప్చరింగ్ అవుతుంది, లేదంటే బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతాడేమో, ఇంక్ వేసేస్తాడేమో అనే ఏదైనా అనుమానం మీకు ఉంది, మీ ఆర్డర్ ప్రకారం ఆయన లోనికి రావచ్చు. అంతేగాని మనం బయట వాళ్ళు ఎవరు రావడానికి లేదు. పై స్థాయి అధికారులు కూడా అదే ఒప్పిస్తుంది. పై అహిరాధి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏ ర్యాంక్ ఆఫీసర్ అయినా సరే వచ్చినా పోలింగ్ లోనికి, బూత్ లోనికి రావడానికి లేదు. ఇంకొక ప్రధానమైన విషయం మీరు గమనించుకోవాల్సింది, గౌరవ మంత్రి వర్యులు ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళకి ఎలా లేదు. అట్లాగే గౌరవ శాసనసభ్యులకు కూడా ఎలా లేదు. అట్లాగే ఎంపీ ఎవరికి ఎలా లేదు కావాలి, అన్లెస్ అంటే ఆయన ఆ పోలింగ్ స్టేషన్లో వాటర్ అయ్యింటే తప్ప. వాటర్ కానీ అయ్యింటే ఆయన వచ్చి కామన్ మ్యాన్ కానీ ఓట్ వేసి వెళ్ళిపోవచ్చు, వితౌట్ ఆర్మీ బయట ఆర్మీ గార్డు అతను ఓట్ వేసుకుని వెళ్ళవచ్చు. అది బై చేసి తెలుసుకోవాలి మనకి. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియకపోవచ్చు, గతంలో వాళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎలాగో వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు ఎలా జరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కాదు కాబట్టి మనం వాళ్ళని అలౌట్ చేయడానికి లేదు. తర్వాత ఎటువంటి వెహికల్స్, తర్వాత ఎటువంటి ప్రచారాలు, మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ అలాంటివి కూడా పోలింగ్ ప్రాంగణంలో అక్కడక్కడ లేదు. తర్వాత మీడియా మిత్రులు కూడా మనం పోలింగ్ క్యాండిడేట్ లోనికి అలౌట్ చేయడానికి లేదు. ఎటువంటి ఫోటోలు తీయడానికి అవకాశం లేదు. మీడియా వాళ్ళు ఎవరైనా మీడియా మిత్రులు వస్తే వాళ్ళందరూ కూడా బయట అక్యూలైనా అది తీసుకోవచ్చు, కానీ లోన ఎటువంటి ఇది చేయడానికి లేదు. అట్లాగే పోలింగ్ ఏజెంట్స్కి మొబైల్ ఫోన్స్ అలౌట్ లేదండి, అది గుర్తుపెట్టుకొని వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పండి. అట్లాగే పోలింగ్ ఏజెంట్ వచ్చినప్పుడు అతను ఒక ఆర్డర్ కొట్టుకొని రావాలి, ఆర్డర్లో ఉండే సైన్ మీ దగ్గర ఉన్న స్పెసిమెన్ సిగ్నేచర్ ట్యాలీ అవ్వాలి, అది చూసుకోవాలి మీరు. తర్వాత ఇది పోలింగ్ పీస్ఫుల్గా దిగిపోసరికి పోల్ డే అనేది మరి చాలా కీలకం. కలెక్టర్ గారు, మేము మిగతా సిబ్బంది అందరం మేము ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ పోల్ డే ఏదైతే ఆ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉందో అదే మరి కీలకం. పోలింగ్ చక్కగా జరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరగడం ముఖ్యం. సో దానికి సంబంధించి మనం కొన్ని సెట్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి, అది స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఎటువంటి ఇష్యూస్, ఎటువంటి ఇబ్బందులు మనకు ఉండవు. సో ఎవరిని మనం పోలింగ్ స్టేషన్లో అలౌ చేయాలని ప్రధానమంత్రి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ట్రైనర్స్ చెప్పుకుంటారు, ఒకటి వాటర్స్ ఓట్ అయ్యారు కాబట్టి ఎలాగో వస్తారు, నెక్స్ట్ మీ పోలింగ్ సిబ్బంది, నెక్స్ట్ మూడో వాళ్ళు పోలింగ్ ఏజెంట్స్ అండి. మీకు ఎదురు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆయన తరఫున ఇద్దరు పోలింగ్ ఏజెంట్ని పెట్టుకోవడానికి అనుమతి ఉంది. సో బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక్క పోలింగ్ ఆఫీసర్, ఒక్క పోలింగ్ ఏజెంట్ అక్కడ ఉండాలి.